వన్ ఆర్ టూ తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది. అది చాలా చక్కటి వాతావరణం. దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అట్లాగా సంవత్సరం పొడుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రూవ్ చేస్తుండేవాడిని. దాని ఫలితం నేను అనుభవించాను. అదేవిధంగా మరో సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు, వాడికి చిరాకు వస్తుంది. దానికి శుభ్రంగా ఊడుస్తుంటాడు, మళ్ళీ తొక్కి మరేస్తుంటారు. వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్. ఇంత కష్టపడతాం 24 అవర్స్, అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురికి చేసేస్తానని చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి, బాబా అంత ఆవేశపడకు బాబా, కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, నీ బాధను అర్థం చేసుకోగలను, నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను, రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు. సరే బాబు ఏం పర్లేదు బాబు, మీరు తొక్కి వెళ్ళండి బాబు, నేను తుడుచుకుంటాను అంటాడు. ఆ కౌగులు ఇంతకి అంత ప్రభావం ఉంది, అంత ఎఫెక్ట్ ఉంది. ఇది వాస్తవం ఇది. అండ్ మీరు కూడా చూడండి, ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు, కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు. ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి, అరే భాయ్ రారా ఒకసారి రారా, ఇవన్నీ ఏం డిస్కషన్ వద్దురా, ఏం జరిగిందో, ఇది నీ తప్పు నా తప్పని ఆ డిస్కషన్ వద్దు, వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోనండి. మన నోటితో చెప్పలేని మన గుండె చప్పుడు వాడి గుండె కలిసినప్పుడు అది చెప్పుద్దండి, అరే మనంతా మానవులు రా, కలిసి ఉండాలి రా, ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం ఇలా పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది. మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది. అందుకనే అది గ్రహించే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి, పెద్దవాళ్ళైతే కాళ్లకు దండం పెట్టి, చిన్నవాడు అయితే హృదయానికి హత్తుకుని ఆ రకంగా వాళ్ళ సుహృద్భావ వాతావరణాన్ని కలగజేసేలాగా ఆ గెస్చర్, అది అద్భుతం. అది తెలిసిన ఆయన అది ఆ కల్చర్ అణగారిపోకుండా దాన్ని 17 సంవత్సరాలుగా దత్తన్న గారు దాని ఆయు దాన్ని పట్టుకుని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఈ రోజున అలయ భలయ అంటూ దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సంస్కృతి ఉన్న అన్ని చోట్ల దీన్ని మరింత బలోపేతం చేశారు, దీని ఆవశ్యకత తెలియచేశారు. నాలాంటి వాడు కూడా ఇలాంటి దాంట్లో పాల్గొంటే బాగుంటుంది, ఇది మరింత పెద్ద ఎత్తున మనందరూ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి అని ఉత్సాహం చూపించగలిగామంటే కనుక దీని యొక్క అంతరార్థం, దీని యొక్క సోల్ తెలుసుకునే వాడిని కాబట్టి వస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, పార్లమెంట్లో వాగ్వివాదాలు జరుగుతాయి. నేను కొత్తగా పార్లమెంట్కి వెళ్ళాను, అసెంబ్లీ వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవతల వాడు నువ్వెంత రాబడికి తెలుసుకోదని అని బూతులు లాంటివి కూడా మాట్లాడేసి ఇద్దరు వీళ్ళు అనుకున్నాను, ఓరి బాబు ఈయన బయటికి వెళ్తే కొట్టేసుకుంటారు, చాలా ప్రమాదం, ఇంత ఇదిగా ఉన్నాయి, చచ్చి అలా కొట్టుకోవాలా లేదు తిట్టుకోవాలా అని. బయటికి వెళ్ళిన తర్వాత అరే క్యా బాయ్ తూ ఐసా బాత్ కర్రా, అరే తూ ఆ తూ అయి బాత్ కర్రే క్యా, అరే ఆచారే ఇద్దరు కూర్చుని కాఫీ టీ తాగుతుంటే ఇది కదా నిజంగా అలయ బలయ ప్రభావం. బయట వాళ్ళ ప్రిన్సిపల్స్ గురించి ఏమైనా మాట్లాడుకోండి అక్కడ హౌస్లో, బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నారంటే కనుక ఎస్, మన పాలసీస్